కేవలం తెలంగాణ ప్రభుత్వమే. మొన్నటి వరకు ప్రజలు రోడ్డు రస్తా రోకో చేస్తే ఈ రోడ్డు మేము చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కూర్చొని ధర్నా చేయడం జరిగింది. వాళ్ళ వల్ల ఏది కూడా కాదు. ఏదన్నా సాధ్యమైందంటే మన మదర్నే కష్టపడి తెచ్చి ప్రజల కోసం సాధించే వ్యక్తి, ఏకైక వ్యక్తి గౌరవ పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ గారని గుర్తు పెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలాంటి అసభ్య మాటలు మానుకోవాలి ఇప్పటికైనా అని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. మంతని పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో గౌరవనీయులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా పెద్దలు సంక్షేమ శాఖ మాత్రులు ఉప్పుల ఈశ్వర్ గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న పెద్దలు, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్, ఈ ముగ్గురికి కూడా మొన్నటి మొన్ననే అత్యవసరంగా ఉన్నదని గౌరవనీయులు జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గారు ఈ మంతని ప్రాంతం యొక్క పెద్దపల్లి టు కాటారం వరకు, అదేవిధంగా మంతని టు గోదారికని ఈ రోడ్లు బాగు చేయాలని విన్నవించగా 123 కోట్ల రూపాయలు వారి యొక్క అభ్యర్థన మేరకు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంబడే ప్రకటించడం ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా అందరి నోట్లో మాటలు విని అందరి యొక్క అభిప్రాయం ప్రకారంగా తెలుసుకొని ఈరోజు ప్రధాన కూడలిలో అంబేద్కర్ చౌక్లో బాలాభిషేకం వారి ముగ్గురికి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన టౌన్ అధ్యక్షుడు బత్తుల సత్యనారాయణ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అందరం కలిసి కూడా బాలాభిషేకం వారికి చేయడం చాలా సంతోషంగా ఉంది.